हेलो फ्रेंड्स, नेनु मी अंजी फ्रम बैंकाक। अंदर बागुन्नारा फ्रेंड्स? अयिते नेनु ई रोजु नेनु ओक मन यूट्यूब चैनल द्वारा नेनु कोन्नि विषयालु चेप्पालनुकुन्नानु फ्रेंड्स। ई यूट्यूब नेनु क्रियेट चेयडानिकि कारणं एंटिदि अनेदि तेलियालनुकुन्नानु फ्रेंड्स। अयिते इक्कड मन थाईलैंड लो नेनु उंडे बैंकाक क्यापिटल बैंकाक कि ओक 1 अवर् दूरंलो उंटानु फ्रेंड्स। नेनु अयिते नेनु इक्कड चाला टेंपल्स नि इप्पटिके विजिट चेशानु। अच्छे कुंदर मित्रुलु इच्चिन सलहाकु नेनु यूट्यूब क्रियेट चेशानु फ्रेंड्स। एंदुकंटे इक्कड उन्न मन संस्कृति संप्रदायान्नि मन ई यूट्यूब चानल द्वारा नेनु तेलियजेयालनि अनुकुंटुन्नानु फ्रेंड्स। इक्कड बैंकाक अनेदि ओक एंटरटेनमेंट परंगा काकुंडा मन चाला टेंपल्स गानि चाला रकाल संस्कृति मन भारतदेशानि मन इंडियानि पोलि उंटुंदि फ्रेंड्स। मन भारतदेशानि पोलि उंटुंदि ई यूट्यूब चानल द्वारा मीकु तेलियजेसुकुंदि एंटंटे फ्रेंड्स, इक्कड एंटरटेनमेंट पर्पस गानि మన సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారం గానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఏమైనా నాకు డౌట్స్ మీరు అడగాలనుకున్న డౌట్స్ కానీ నాకు చెప్పాలనుకున్న ఏమైనా విషయాలు కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు నాకు సాధ్యమైనంత వరకు నీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. అయితే నేను యూట్యూబ్ కొత్త ఫ్రెండ్స్, ఇది నాకు అంతకుముందు నాకు ఎలాంటి అనుభవం ఈ యూట్యూబ్ ద్వారా లేదు. దయచేసి ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఏదైనా దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ఈరోజు నేను మీకు ఒక మార్కెట్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వీక్లీ మార్కెట్, అంటే వీక్లీ మార్కెట్ అంటే వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్, బుధవారం మరియు ఆదివారం ఉంటుంది. ఇది సేమ్ సిటీ, సో నేను దాన్ని చూపెట్టబోతున్నాను. ఇంతకన్నా ముందు ఇది నేను ఉండే అపార్ట్మెంట్, ఇది నేను ఉండే ప్లేస్. ఇది కొంచెం లోపల నేను చూపెట్టే అంత అది లేదు, ఎందుకంటే ఆల్రెడీ లాక్ చేసాను ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో నీకు చూపెడతాను. బట్ ఫ్రెండ్స్, ఇది నేను ఉండే అపార్ట్మెంట్ యొక్క బయట ఇది. ఇది వచ్చేసి ఇది కాలనీ పేరు బినాయ్ అంటారు ఫ్రెండ్స్. ఎలాగైతే మన స్ట్రీట్స్ నేమ్స్ ఉంటాయి కదా, అట్లా అలాగే దీని పేరు బినాయ్. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. నీకు మార్కెట్ మొత్తం మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అక్కడ వాతావరణం అనేది. ఈ వచ్చేసి ఇది నేను ఎవ్రీడే ఎవ్రీ వీకెండ్ మార్కెట్కి వెళ్తాను. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ అపార్ట్మెంట్ ఇక్కడ. ఇది వచ్చేసి మెయిన్ స్ట్రీట్, ఇది మెయిన్ రోడ్ అన్నట్టు. ఇది ఇంతకుముందు అది కాలనీ, ఇది మెయిన్ రోడ్. ఇది టుడే ఈరోజు ట్రాఫిక్ చాలా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు మార్కెట్ కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి మార్కెట్లో కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ చికెన్ అలాంటివి ఇక్కడ తీసుకెళ్తారు. ఇక్కడ దగ్గరలో మన ఇండియాలో మనం బజ్జీలు అంటాం ఫ్రెండ్స్, మనం స్వీట్ బజ్జీలు. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, నేను ఎప్పుడైనా ఇక్కడ తీసుకుంటాను. కాకపోతే ఈరోజు మరి బజ్జీలు ఉన్నాయో లేదో తెలియదు, ఈ టైంకి అయిపోతాయి. నేను ఇప్పటికి లేట్ అయ్యాను. ఇది మన వీళ్ళు ఏం తింటారో తెలియదు కానీ ఆకులు అలాలు అయితే ఫుల్ ఉంటాయి ఇక్కడ. ఇది బజ్జీల దుకాణం ఫ్రెండ్స్. ఇది బజ్జీలు అయిపోయినాయి, ఓన్లీ చట్నీ కర్రీస్ ఉన్నాయి. కింద మీకు కనబడుతుంది కదా, అది కర్రీస్ చట్నీస్ పడుతుంది. ఇది సోమ్తామ్ అంటారు ఫ్రెండ్స్ ఇది షాపు. సోమ్తామ్ అంటే పపాయ సలాడ్, ఇది ఇక్కడ ఫేమస్, ఇది థాయిలాండ్లో ఫేమస్. నేను ఇప్పుడు అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి, అందువల్ల నేను ఈ ట్రాఫిక్ కొంచెం ఇది జిబ్రా క్రాసింగ్ దాటిపోతే వెళ్ళచ్చు. ఇక్కడ చాలా షాపింగ్స్ అనే అంటే మార్కెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా అంటే మన ఇండియాలో ఉంటాయి కదా బిక్సీ అలాంటివి, ఇక్కడ కూడా బిక్సీ ఉన్నది. ఇక్కడ టెస్కోలోటస్ అని బిక్సీ అని చాలా సూపర్ మార్కెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అది కనబడుతుంది అక్కడ, అదే మార్కెట్ ఇది. ఇప్పుడు నేను రోడ్డు దాటి అటు వెళ్ళాలి. ఈరోజు ట్రాఫిక్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్లీ ఇంత ఉండే ట్రాఫిక్, ఈరోజు మార్కెట్ కాబట్టి ప్రతి వెడ్నెస్డే సండే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్ ఫ్రెండ్స్, ఇది సేమ్ మన ఇండియాలాగా. ఇది మార్కెట్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు, ఇది మన కోవిడ్ కదా. ప్రతి ఒక్కరు అక్కడ స్టార్టింగ్ నుంచి టెంపరేచర్ చెకింగ్ కానీ
చేసుకోవాలని ప్రతి ఒక్కరు అటు నుంచే రావాలని ఇటు క్లోజ్ చేశారు. ఎప్పుడైనా ఇట్లయితే ఓపెన్ ఉండేది. ఇక్కడ కూడా కరోనా కోవిడ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయి, లాక్డౌన్ పెట్టారు ఇక్కడ కూడా. వేరే స్టేట్కి వెళ్ళరాదు ఇక్కడ నుంచి. ఈ ఏ ప్రొవిన్స్ వాళ్ళు ఆ ప్రొవిన్స్లోనే ఉండాలి. సో ఇది బైక్ స్టాండ్, ఇది బైక్ బయట పార్కింగ్ చేసి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి షాప్ ముంగట ఎంత మన ఫిక్స్డ్ రేట్స్ అన్నట్టు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మన థాయ్ లాటరీ, ఇది ఫేమస్ అన్నట్టు. ఇది థాయ్ లాటరీ అంటే మన వీక్లీ మంత్లీ 2 టైమ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 15th మంత్లీ 1st నాడు ఓపెన్ చేస్తారు ఇది థాయ్ లాటరీ. ఇప్పుడు మనం కొనుక్కుంటే 15th నాడు ఓపెన్ చేస్తారు, 1st నాడు ఓపెన్ చేస్తారు. ఇది టెంపరేచర్ చెకింగ్. నేను టెంపరేచర్ చేసుకుని లోపలికెళ్ళి మీకు మార్కెట్ చూపెడతాను. ఓకే, డన్ అయిపోయింది ఫ్రెండ్స్. లోపల కూడా థాయ్ లాటరీ ఉన్నది. ఇక్కడ 100 బాత్ ఫ్రెండ్స్, 100 బాత్ అంటే 220 అయిపోతుంది మన ఇండియాది. ఈ రైస్ ఆల్రెడీ చికెన్ రైస్ ఇలాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. చికెన్ రైస్, బజ్జీ, బజ్జీ అంటే డిఫరెంట్ టైప్, మన సేమ్ మనలాగా ఉండే సమ్ కైండ్ ఆఫ్ బన్, వెజిటేబుల్స్, చూసారు కదా ఈ శ్రీంప్, ఇది మన శ్రీంప్ నూడిల్స్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. చూసారు కదా ఫ్రూట్స్, ఇవి 35 బాత్. ప్రతి షాప్ ముందట వాళ్ళు బోర్డు పెడతారు ఎంత అనేది. నిమ్మకాయలు ఇక్కడ 20 బాత్ల నిమ్మకాయలకి వచ్చేసి, అంటే మన ఇండియాలో 45 బాత్ అన్నట్టు. డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో స్ట్రీన్, ఇక్కడ ఫేమస్ ఫ్రూట్ ఇది, నాకు ఇష్టమైన ఫ్రూట్ ఇది మ్యాంగో స్ట్రీన్. ఇది మన ఈ బాంబో ట్రంక్ ఇది లోపలిది, అది కూడా ఉడకబెట్టి అమ్ముతారు. అది మన కంక బొంగులు, అది అడుగు బాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది గడ్డ, దాన్ని కూడా ఉడకడం. చిప్ మన ఫిష్, ఇది ఫిష్ 50 బాత్ అంటే 120 బాత్, అది ఫ్రైడ్ది. అది రవ్వు, నిమ్మకాయలు, ఫ్రూట్స్, నిమ్మకాయలు, వెజిటేబుల్స్ సేమ్ మనలాగానే, కాకపోతే ఇక్కడ కొంచెం మార్కెట్ అంటే మనలాగా కూడా మార్కెట్ ఉంది. ఇది ఓన్లీ వీకెండ్ మార్కెట్ కాబట్టి ఇట్లుంది. నేను నెక్స్ట్ వీక్ విలేజ్ మార్కెట్ అంటే పూర్తిగా విలేజ్ మార్కెట్, హోల్సేల్ విలేజ్ మార్కెట్కి నేను వెళ్ళి చూపెడతాను. నేను మీరు ఫ్రీ ఉంటే చూడండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ నేను చాలా మీకు ఈ వీడియో మీ యూట్యూబ్ ద్వారా అంకుల్ ఫ్రెండ్స్ ఇవి తెలిసే ఈ బాయిల్ 30 బాత్ ఉంటాయి ఫ్రెండ్స్. రెండు కంకులు అమ్ముతారు. ఒక కంకు సింగిల్ కంకి అమ్మరు ఇక్కడ ఈ షాప్లో అయితే, ఈ మార్కెట్లో అయితే. ఎప్పుడు తీసుకుంటే రెండు తీసుకోవాలి. ఇది మన జ్యూస్, ఇది 10 రూపీస్కి ఆరెంజ్ జ్యూసు. ఈ పోర్క్, ఇది పోర్క్ ఇక్కడ చాలా ఇష్టంగా తింటారు, పంది మాంసం. ఇది పోతే మన ఊరు అందులో కాదు ఫిష్ ఫ్రెండ్స్, ఇది మన బార్బిక్యూ ఫిష్ ఫ్రైడ్ది, క్యాట్ ఫిష్. ఇది 100 రూపీస్, 100 బాత్ ఉంటుంది అనుకుంటా నేను. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకోటి సాల్ట్ ఉంటుంది చికెన్, ఇది చికెన్ ఫ్రై ఆయిల్తో ఫ్రై చేస్తారు. ఇది సాల్ట్ ఫిష్ ఉంటుంది ఫ్రెండ్స్, నేను సాల్ట్ ఫిష్ చూపెడతాను. అది నేను చాలాసార్లు తిన్నాను, అది నాకు ఇష్టం. ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంటుంది, ఇంకొక కడ ఉంటుంది. ఇంకో ఇది ఫ్రెండ్స్ సాల్ట్ ఫిష్ అంటే మొత్తం చేపకి మొత్తం సాల్ట్ అప్లై చేసి నిప్పులైన కలుస్తారు. ఇట్లా ఉంటుంది ఇంకో ఇది చూడండి. ఇంకో ఇట్లా 120 బాత్ అంటే ఇండియాలో 250 రూపాయలు అవుతుంది. ఒక్కొక్క పెద్ద దానికి 170, ఇంకో దీనికి చిన్నదానికి 120, అంటే నియర్లీ 50 రూపీస్ తక్కువ ఎక్కువ ఉంటుంది అంతే. అది కార పూస మనది ఇండియాది. ఇండియా అంటే సేమ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చికెన్ ఇప్పుడు వచ్చేసి చికెన్ షాప్, ఇది చికెన్ ఫ్రై, ఇది వెజిటేబుల్ సంబంధించి సలాడ్, ఇది ఫ్రూట్ సలాడ్. ఇది వచ్చేసి చికెన్ ఫ్రెండ్స్, ఇది చికెన్ ఫ్రై, టోటల్ చికెన్ ఫ్రై. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ షాప్, ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ దానిలాగానే సేమ్, అది ఇది ఒకటే. ఇది బాగుంటుంది ఇంకా, ఇది కొంచెం పెద్ద ఫిష్. ఇది 200 రూపాయలు ఉంటాయి ఇండియా, 250 రూపాయలు ఉంటుంది.
సేమ్ మన ఇండియా లాగానే ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కొంచెం డిఫరెంట్స్. మీకు ఏమంటే చెత్తీర్లు కనబడుతున్నాయి అంతే, అని అంబ్రిల్లాసు అవి ఇవి కొంచెం. ఇంకా ఇది జ్యూస్, ఇది ఎప్పుడు వచ్చినప్పుడు అలా నేను ఒకటి ఇక్కడ తీసుకుంటాను, ఇప్పుడు కూడా తీసుకోవాలని వెళ్తున్నాను. ఒకటి 10 బాత్, చిన్నది కవర్లో ఇస్తారు 10 బాత్, అది పెద్దది ఏమో 20-20 బాత్. అంటే మన ఇండియా వచ్చేసి 20 రూపాయలు 40 రూపాయలు అన్నట్టు, 10 ఈక్వల్ టు 20, 20 ఈక్వల్ టు 40. అది దీనికి ఇప్పుడు 10 బాత్ ఇది నేను తీసుకున్నా, ఇది ఆల్రెడీ 10 బాత్ రిటర్న్ ఇచ్చేసింది ఆల్రెడీ. కెమెరా ఉంది అంది చేతిలో, అందుకోసం ఒక చేతిలో అది ఒక చేతి లేదు, అందుకోసం కొంచెం లేట్ అయింది తీసుకోవడానికి. ఇది ఎంట్రన్స్, ఇది అవుట్ ఎంట్రన్స్. ఏ 2 ఎంట్రన్స్ ఉన్నాయి, ప్రతి కాడ టెంపరేచర్ చెకింగ్ కంపల్సరీ. ఇది ఇది థాయ్ లాటరీ, ఆ ఎంట్రన్స్లో ఈ ఎంట్రన్స్లో థాయ్ లాటరీ అనేది పెట్టారు, చాలామంది తీసుకుంటారు ఫ్రెండ్స్. థాయ్ లాటరీ అనేది ఇక్కడ ఫేమస్, ఇది థాయిలాండ్లో. నేను కూడా 2-3 సార్లు తీసుకున్నాను, కాకపోతే మనకు అంతా రాలేదు, ఈ డబ్బులు వేస్ట్ అని మనం ఇక తీసుకోలేదు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ట్రై చేసిన అంతే. వంకాయ ఫ్రై, ఇది సేమ్ సూరకాయలు, కందగడ్డ, బనానా, ఫ్రూట్స్ అమ్మ లేదు. నేను ఎప్పుడైనా చేపలు ఇక్కడనే వేసుకుంటాను, వీళ్ళు మన కడి ఏమంటే ఎట్లా కడి ఏమంటే అట్లా కడి చేస్తుంది అమ్మ. కాబట్టి ఈరోజు చేపలు అయిపోయినాయి. వెజిటేబుల్స్ని ముసలమ్మ దగ్గర తీసుకుంటాను, ఇక్కడ ముసలమ్మ దగ్గర. ఈ అమ్మ ఆల్రెడీ అమ్మేసింది, కాకపోతే ఇక్కడ బీరకాయలు అనేది కడి వేసి అమ్ముతుంది, ఎందుకంటే అవి కొంచెం ముదిరినాయి, అందుకోసం పిల్లి తీసి పైనది పిల్లి తీసి అమ్ముతుంది. కొంచెం నేను నాకు నేను అడిగితే అవి అవి అయిపోయినాయని చెప్పింది. అక్కడ తీసుకో, అక్కడ వెళ్ళి తీసుకో, అవి అయిపోయినాయి అంటే సరే అని చెప్పేసి. ఇవి ఓన్లీ ముదిరిపోయినాయి, ముదిరిపోయినాయి వీటిని పైన పుట్టి చేసి అమ్ముతుంది అమ్మ. ఇది వెజిటేబుల్స్, కాకపోతే నేను ఎక్కువ తీసుకునేది అమ్మ దగ్గర. ఇవి వచ్చేసి డ్రాగన్ పూడి, మన బాంబు కంక బొంగులే, ఇవి 20 బాత్ 20 రూపాయలు కంక బొంగులే. డ్రాగన్ ఫ్రూట్ 10 బాత్ ఒకటి, ఒక్కొక్క పీస్ 10 బాత్ అది, ఇంకొకటి 15 బాత్ డ్రాగన్ ఫ్రూట్. ఈ సీజన్ కాబట్టి తక్కువ ఉంది రేటు యాక్చువల్లీ. ఇంకా మన సీతాఫలం అది, సీతాఫలం కూడా మనకి ఇక్కడ సేమ్ మన ఇండియాలోగానే అమ్ముతారు. ఇవి సీతాఫలం చా, ఇవి శ్రీంప్, ఇది 221 కిలో, అంటే 500 బాత్, 500 రూపీస్ ఇండియా, ఇయర్లీ 600 ఇట్లుంది. సూరకాయ, మన సరే వంకాయ ఫ్రై, చికెన్ తోని వంకాయ ఉంటారు, ఇక్కడ షాప్ ఇది. సేమ్ వెజిటేబుల్స్ ఇక్కడ కూడా సూరకాయ, వంకాయను పీల్ చేసి దాన్ని ఫ్రై చేసి, పొయ్యి మీద ఫ్రై చేసి దానిలో సాస్ అవి వేసి అమ్ముతారు. ఇవి మన సేమ్ ఫ్రై ఇది 100 బాత్ ఇది మొత్తం ఫ్రై చేసి ఇస్తారు, దానికి 100. ఫిష్ ఇది రవ్వు అవన్నీ ఆల్రెడీ పని చేసి ఇస్తారు. చికెన్, చికెన్ షాప్ ఇక్కడ, చికెన్ షాప్ ఉంది ఆల్రెడీ, ఫిష్ ఇక్కడ అయిపోయింది. ఇది వీక్లీ 2 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్, బుధవారం మరియు ఆదివారం ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. నేను ఎవ్రీ సండే, యాక్చువల్లీ సండే వస్తాను, ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన మాకలు తినేటి, కాకపోతే ఇక్కడ మనుషులు తింటారు, కాకపోతే ఇది ఎనర్జీ మన హెల్త్కి. మన ఇండియాలో అవి మాకలు తింటారు, మాకలు తింటాయి, మనం ఎప్పుడైనా తీసుకెళ్ళి వేస్తాం కదా మాకలకి ఆకులు అవి, కాకపోతే ఇక్కడ బాగా బాయిల్ చేసి వాటిని తింటారు. ఇలా ఫుడ్ మనం తినలేము ఇక్కడ ఫుడ్. ఇది పోర్క్, ఇది పంది మాంసం, ఇది వెజిటేబుల్స్. వెజిటేబుల్స్ ఆల్రెడీ మొత్తం పేరు అమౌంట్ వేసి పెడతారు, ఆల్రెడీ రేట్ వేసి పెడతారు. బజ్జీలు, బజ్జీలు బజ్జీలు, చికెన్ బజ్జీ, ఫిష్ బజ్జీ మనలాగానే ఉంటాయి. సేమ్ కేక్స్ ఇవి. ఈ కోవిడ్ టైంలో చాలామంది రావడానికి భయపడుతారు ఇక్కడికి మార్కెట్కి, ఎందుకంటే ఆల్రెడీ కోవిడ్ కేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బెడ్లు కూడా సరిపోతలేవు పేషెంట్స్కి. ఆల్రెడీ కర్రీస్ ఉంటుంది, కర్రీ ఆల్రెడీ మన సేమ్ ఇండియా లాగానే కర్రీ అమ్మి అంటారు ఇక్కడ. ఇది నా వీడియో ఫ్రెండ్స్, మీరు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఎందుకంటే ప్రతి వీడియో నేను ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇది నేను తీసినట్టు. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టెంపుల్ వీడియో కానీ ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో ఈ యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.